ముఖ్యంగా ఆదర్శిస్తున్న పరమశాల సేవ సంఘ తరఫున
మన పద్మశ్రీ ముద్దుబిడ్డ బొమ్మస్ రావాలి ప్రవీణ్ గారికి చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఫస్ట్ మన పద్మశ్రీ సేవాసనంలో వారికి సన్మానం చేయాలనుకుని ఈరోజు సన్మాన కార్యక్రమం మొదలుపెట్టున్నాం. మన పద్మశ్రీలో 50 సంవత్సరాల క్రితం గొడవల రామకృష్ణారావు గారికి ఒక అవకాశం దొరికింది. అప్పటి నుండి 1987 చివరి బంధువులు వారికి కూడా చైర్పర్సన్ గా పోటీ చేసిన కావాలి, చైర్పర్సన్ గా రాలేదు. 50 సంవత్సరాలు మినిమం 50 సంవత్సరాల తర్వాత మన పద్మశాలీలకు మున్సిపల్ సీటు కైవసం చేసుకున్నందుకు మామూలు నుంచి మనం వేడి చేసిన 50 సంవత్సరాలు వేడి చేసిన మనం ఈ యొక్క అవకాశం వచ్చింది. వాటిని మంచిగా సత్కారం చేసుకొని మా కుల బంధువులు అందరికీ ఏ సహాయ సహకారం చేసినా కూడా ఎవరికి అభ్యర్థన ఎలాంటి ఏమైనా జరిగినా కూడా మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాలి. ముందుకు ఏంటంటే మనకు 5 సంవత్సరాలు మన పద్మశాలీలకు మంచి సేవ చేయాలని మొన్ననే టీవీలో విజయ చూశాను. శానిటైజర్ తీరాలని, వాటర్ కానీ వెళ్ళాలని, ప్లాస్టిక్ అవైలేషన్ ఇవ్వాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకు బోధ సమయం గారికి నేను లైక్లు ఆమె కూడా మంచి అవకాశం దేవుడు కల్పించినట్టు ఈ అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండి 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి మళ్ళీ మనకు అవకాశం ఉంటే మన పద్మశాల నుంచి మనకు అవకాశం రావాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ పేరుగా నమస్కారం తెలుసుకుంటున్నాను. విజేతలైన వారిని సన్మానించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశ అధ్యక్షులు పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ సత్సంప్రదాయం ఈ జిల్లాలో ఎక్కడున్నా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పద్మశాలీలు గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని వారికి సన్మానం చేసి వారిని కార్యోన్ముఖులుగా తయారు చేయడానికి తలపెట్టినటువంటి ఈ సన్మాన కార్యక్రమ నిర్వాహకులకు మరి పద్మశాలి జగిత్యాల కుల బాంధవులకు నేను మొట్టమొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఇది మన సమాజ పరంగా ఏర్పడినటువంటిది కాబట్టి మన గురించి ఒక 2 మాటలు మాట్లాడతాను. చేసిన వారు ఎప్పటికీ చెడిపోరు అనే ఒక నానుడి ఉంది. అది సంఘపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, సేవా పరంగా కావచ్చు, ఏ విధంగానైనా చేసిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరడానికి నాది ఒక ఉదాహరణ. ఇది ఎందుకు చెప్తున్నానంటే మరి ఈ సంఘంలో చాలామంది ముందుకొచ్చి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అనడానికి నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాత మరి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి రాజకీయాల్లో చేరి 2013 సర్పంచ్గా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. 2014 డాక్టర్ రోజమ్మ కోడలు జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి దాని తర్వాత కొద్దిలో ఒక వెంట్రుక వాసిలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పోయింది. అయినా ఎప్పుడు అధైర్యపడకుండా అట్లాగే పార్టీకి సేవలు చేస్తూ వచ్చినటువంటి సందర్భంలో 67 సంవత్సరాల వయసులో మరి రాయకల్ మున్సిపల్ చైర్మన్గా నాకు ఈ అవకాశాలు రావడం జరిగింది. చేసిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ మన ఎమ్మెల్యే గారికి మన సమాజం మీద ఉన్నటువంటి ప్రేమను మీకు గుర్తు చేస్తా. అయితే చైర్మన్ గా ప్రకటించడం అనేది జనరల్ గా ఓటింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన వాళ్ళ నుంచి హైకమాండ్ తరఫున వచ్చినటువంటి వాళ్ళను సీట్ వాళ్ళను ఎందులోనో లేకపోతే చెవులో చెప్తేనో వారి పేర్లు ప్రకటించడం జరుగుతుంది. అయితే అక్కడ రాయకల్లో బి ఫామ్లు అందజేసి 12 మందికి 12 వాళ్ళు అక్కడ బి ఫామ్లు అందజేసి బి ఫామ్లు అందజేస్తున్న సందర్భాన్ని ప్రకటించడం జరిగింది. మూల అనుమానులు చైర్మన్ అది మూల అనుమానులని కాదు గొప్పతనం, మన సమాజం గొప్పతనం అని నేను ఈ పెద్ద సమాజం ఐకమత్యంగా ఉన్న
రోడ్ల మీద నిలుచున్నటువంటి రాజకీయ నాయకులు మన అండ గురించి వస్తారు, మన మన దగ్గరికి వచ్చి మన సహాయ సహకారాలు కావాలని ఆర్థిస్తారు. అందుకే ఐకమత్యం గురించి గతంలో ఒకటి రెండు సార్లు చెబుతూ ఇక్కడ రాయికల్లో, మరి ఇక్కడ రాయికల్ పద్మశాల సేవా సంఘ అధ్యక్షుడు కాంతారావు ఇక్కడే ఉన్నారు, మేము సంయుక్తంగా ఎలాంటి భేదాలు లేకుండా పద్మశాల ఐక్యతను పెంపొందించగలిగినాము ఈ 4-5 సంవత్సరాలలో. అక్కడ ఇప్పుడు జరిగిన ఎలక్షన్లలో 90% పద్మశాలీలు ఒక పక్కనే ఒరిగిందని నేను చెప్పడానికి గర్విస్తుంది. మరి ఆ ఒరిగిన మూలాన పద్మశాల సమాజము 11,900 ఓట్లలో 3,200 ఓట్లు పద్మశాలీలే. అక్కడ మరి ఇంత పెద్ద సమాజంను విస్మరించడం తగదు, సమాజానికి తగిన గుర్తింపు ఇవ్వాలా అన్న ఉద్దేశంతో ముందు నాకు అంటే గర్వించదగ్గ విషయం. ఇక్కడ నేను సమాజం గురించే మాట్లాడుతున్నాను, వేరే విషయాలు ఏం మాట్లాడడం లేదు. నేను ఇక్కడ ఉన్న పెద్దలను నిర్వాహకులను ఎన్నికైన ప్రజాప్రతినిధులను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కలిగించినట్టయితే ఇంత పెద్ద సమాజం ఎంతగానో అభివృద్ధి పడుతున్నట్లో ఇలాంటి సందేహం లేదు. నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ మరి ఐకమత్యాన్ని పెంపొందించే దిశగా వీళ్ళందరూ కృషి చేయాలని ప్రార్థిస్తూ ఎమ్మెల్యే గారు కూడా మనకు కావలసిన నిధులు ఇస్తారు. ఉదాహరణకి రాయికల్లో 25 కోట్ల నుంచి 65 లక్షలు జిల్లా స్థాయిలో ఇది గొప్ప సమంట భద్రశాలి ఐక్యత మనం సేధించలేము అన్న ఒక గట్టి ప్రణాళికలు వేస్తూ దాని ఐకమత్యాన్ని నిర్ణయించాలని థ్యాంక్ యూ అనట. గత 40-45 సంవత్సరాల చరిత్రలో పద్మశాలి కులంలో మేముంటూ మా నాన్న నేను అయ్యా మా కుటుంబం యావత్తు కుల సంఘాలను నిలబడిన ఈ తరుణంలో భక్త మార్కెట్లేని ఆశీస్సులతో అమ్మవారి దీవెనతో నా కుటుంబానికి తగిన అరుదైన గౌరవంగా నేను భావిస్తూ కులానికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు అంటే ఈ పరిస్థితిలో గత పాలకవర్గాలు ఏమైనా రాజకీయాలు మాట్లాడదాస్తున్న పాలకవర్గాలు ఏమైనా 40 సంవత్సరాలు రాజకీయాలు చేసుకున్న రాజకీయంలో ఉన్న నాకు దక్కిన ఈ అద్వయ గౌరవం టీఆర్ఎస్ పార్టీ ద్వారానే దక్కింది. పార్టీలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మన కుల ఔన్నత్యాన్ని గుర్తించి 2 స్థానాల్లో తనకున్న 2 పదవుల్లో ఎక్కడెక్కడ ఏం జరిగినా తనకున్న తన నియోజకవర్గంలో ఉన్న 2 రెండింటినీ పాఠశాలలకు పట్టగట్టడం వారికి సదా కృతజ్ఞతలు వారికి ఈరోజు ఈ గౌరవాన్ని అందుకోవడం నిజంగా గర్వకారణం. అంటే నేను ఈరోజు గర్వకారణంగా ఫీల్ అవుతున్నా. పద్మశాలి అంట నాకు దొరికింది అనే ధైర్యం బలం నాకుంది. పద్మశాలి ఇట్లే యూనిటీగా ముందు ముందు కూడా ఉంటారని నేను ఆశిస్తా. గతంలో ఒకసారి రన్నున్న కాంటెస్ట్ చేసినాడు ఒక యూనిటీగా కలిగింది పద్మశాలి బలం. వారికి శాసనసభ్యులుగా అత్యున్నత హోదాలకు తీసుకుపోయింది పద్మశాలి కులం. ఈరోజు కూడా నా గొడవలు కాంటెస్ట్ చేస్తుంటే ఒకటి పద్మశాలలో ఉన్న కులమంతా ఏ అమ్మాయి ఈ అమ్మాయి చేరడానికి అవకాశం వస్తే బాగుంటుంది, ఈ అమ్మాయికి చేరడానికి అవకాశం వస్తుంది అని చెప్పి జగిత్యాలలో ఉన్న పద్మశాలంతా ఏ అమ్మాయి దాదాపు ఎంతమంది పద్మశాలి 10 మంది విక్రమిస్తే ఈరోజు 8 మంది పద్మశాలి గెలిపించిన ఘనత జగిత్యాల పట్టణం పౌరులుగా జరుగుతుంది. పద్మశాలంతా ఏ అమ్మాయి సహకరించిన ఒక్కొక్క వార్డు అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు వార్డు క్యాండిడేట్ల అంటే నేను క్యాండిడేట్ పార్టీలకు అతీతంగా పద్మశాలి ఒడియాను తిరిగిన సందర్భం కొంతమంది యూనిటీ సహకరించేందుకు వారి సర్వదా పాదాన్ని వారి వర్గానికి మిత్రవర్గానికి అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ భగవంతుడు భక్త మార్కండేయుడు సీతారామ సర్వలక్ష్మ ఆంజనేయులు గాయత్రి మాత ఆశీస్సులతో వీళ్ళందరికీ 5 సంవత్సరాల్లో సంపూర్ణంగా పట్టణాల అభివృద్ధి చేస్తూ జగిత్యాల చిరస్థాయిగా వీరి ముద్ర ఉండాలని జగిత్యాలను అధునాతన పట్టణంగా మార్చే శక్తి మీరు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 8 మంది కౌన్సిలర్ ఉన్నాం కాబట్టి వచ్చే మళ్ళీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కూడా మనం కౌన్సిల్ చేసుకోవచ్చు. ఈ ఈ ఉన్నటువంటి నిజామాబాద్ అక్కడ ఉంటే పార్లమెంట్ కూడా మద్దతుగా పద్మశాలి ఉంటుంది. అందుకే నేను ప్రత్యేకించి పద్మశాలి కోసం కూడా ఏంటంటే మనలో కూడా ఐక్యత రావాలి. ఐక్యత అంటే నేను
చర్చిస్తాను నేను చెప్తా, నా వడకట్టు పొడి చేస్తే నా భద్రజాలకు ముగ్గురు నడిపాడు నా వడకట్ట. కానీ ఒక్కసారి భద్రజం పెట్టింది కానీ అట్ట ఇవ్వకుండా దయచేసి ఏమనుకో పిల్లలు దయచేసి అక్కడ కాకుండా భద్రజాలు మనవులు ఒక్కొక్క మాత్రం గెలుచుకోరు కదా అని చెప్పాలి. ముగ్గురు నాకు మాత్రం ముగ్గురు విడిచిపెట్టారు రోడ్ దగ్గర మనం భద్రజాలు అనుకోవాలి. కానీ ఒకటే సైడ్ వర్గం ఒకటే సైడ్ భద్రజాలు సపోర్ట్ చేయలేదని చెప్పని నా భద్ర. అలాగే ముందు ముందు కూడా మనకు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది. అలాగే మన ఎంపీ అరవింద్ గారు కూడా మురళే పసుపోటు కూడా వారు పాటించారు. ఏకకాలంలో 6 నెలలు కష్టపడి ఢిల్లీ సూపర్ తిరిగి ప్రకటించడం జరిగింది. అలాగే మనం కూడా పద్మశాలకు ఇప్పుడు చేతుల సాధన కూడా ఉంది మనకు అది ఒక క్రిటికల్ ఉన్నది దాన్ని సాధించుకుందాం మన సేవ జనకు. అలా ఎలాంటి బాగుండాలి కానీ మన ఎంపీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ అరవింద్ గారు ఆధ్వర్యం మేము నేను కూడా ముందుండి అందరికీ పనిచేస్తానని చెప్పి పంపశాల మిత్రులందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులు కులాలి, పద్మశాలి అంటే పట్టు పట్టినంటే విలువలు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అంటే ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా చెయ్యాలని ఒక సంకల్పం చేసినప్పుడు ఆ పనిని ఖచ్చితంగా చేసి చూపించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లాంటి అవకాశం మనకు వచ్చింది. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇవాళ మున్సిపల్ చైర్మన్ గా మనకు అవకాశాన్ని కల్పించినటువంటి సందర్భంలో మన జగిత్యాలలో మన పద్మశాలీలు ఏ పని చేసినా అర్థవంతంగా అవతల వ్యక్తిలో అంటే ఆచరించే విధంగా ఉంటాయి. కాబట్టి మనం కూడా అదే ఆలోచన అవ్వాలి. గతంలో జరిగిన వాటిని తగ్గుకుంటే ఏం రాదు. కాకపోతే అవకాశం వచ్చిందని మాత్రం ప్రతి ఒక్కరూ అంది చూసుకొని ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసి జగిత్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘానికి అట్లాగే పట్టణ పద్మశాలి ప్రజలకు కూడా పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ముందుగా ఘన విజయం సాధించి అత్యధిక మెజారిటీతో గెలిచిన మా 8 మంది కౌన్సిల్ సభ్యులందరికీ నా తరఫున శుభాకాంక్షలు. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 50 సంవత్సరాల తర్వాత మన కులానికి దక్కిన విశిష్ట గౌరవం ఇది. ఇది నాకు కట్టబెట్టినందుకు మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. మన కుల బాంధవులందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. జగిత్యాల పద్మశాలిగా ఇంటి కోడలిగా అడుగుపెట్టిన నాకు ఇంత మంచి గౌరవం ఇంత విశిష్టమైన గౌరవం దక్కించిన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ గారికి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి వారిలు కేటీఆర్ అన్నకి, అలాగే మన ఇంటి ఆడబిడ్డ మంత్రి కవితత్త గారికి, అలాగే వృత్తిరీత్యా ఒక డాక్టర్ అయినా సమాజ సేవే ప్రవృత్తిగా మలుచుకొని రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ అన్న గారికి, అలాగే అడుగడుగున నా వెన్నంటి ఉండి నన్ను ముందుకి నడిపించిన మన పద్మశాలి కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నా ధన్యవాదాలు. నేను మీతో ఒక పర్సనల్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించినందుకు ఒకసారి మన పద్మపీఠం ఎడిటర్ కొకుల భాస్కర్ గారి చేత నేను అవార్డు తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక ఉన్నత పదవి మీద కట్టబెట్టిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ప్రతి అడుగులోనూ నాకు సహకారాన్ని అందించి మీ ఆశీస్సులను అందించి సహాయ సహకారాలతో నాకు ఇంత గొప్ప స్థానాన్ని అందించిన మన పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు. మా పాలన ఎప్పుడూ అవినీతికి తావు లేకుండా, అలాగే మన పద్మశాయి కీర్తి ప్రతిష్టలను పెంపొందించేలా, అలాగే మన ఉన్నతికి సర్వదా మీరు కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను మీకు మాటిస్తున్నాను. అలాగే ప్రజలు అడిగిన విధంగా చేయవలసిన అభివృద్ధి కానీ, అలాగే మన బీడీ కార్మికులు మేము ప్రచారం చేసిన సమయంలో కూడా చాలామంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అతి తొందరలోనే వీలైనంత తొందరలోనే మేము మన ఎమ్మెల్యే గారు సంజయ్ గారితో విషయాన్ని చర్చిస్తాము. అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను మీకు హామీ
తీసుకున్నాను. అలాగే నా ప్రతి అడుగులోనూ నన్ను ముందుకు నడిపించి నేనున్నాను తల్లి, నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అని నన్ను ఇంత గొప్ప స్థానంలో కూర్చోబెట్టిన మా మామయ్య గారైన భోగ వెంకటేశ్వరి గారికి సందర్భంగా ఆదరణ చేస్తున్నాను. నా భర్త గారైన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి మన పద్మశాలీలకు రాయకల్ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని, అలాగే జగిత్యాల మున్సిపల్ చైర్ పదవిని, అలాగే మనకు ఇంత ఇన్ని టికెట్స్ ఇచ్చినందుకు గాను మన ఎమ్మెల్యే గారు సామాజికవేత్త మరియు సమాజ సేవ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సంజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి ఇంత సదవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై మార్కండేయ. Yeah.